అందరికీ నమస్కారం అండి. నా పేరు రవితేజ. మాది అనుమానపాలెం గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. నేను గత 4 సంవత్సరాల నుంచి 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయం అనేది నేను చేస్తున్నాను. కాకపోతే నాకు 2 సంవత్సరాల నుంచి నాకు ప్రకృతి వ్యవసాయ అధికారులు కొన్ని సూచనలు ఇచ్చారు. ఏమని, మనం పంట అంతా తీసిన తర్వాత 2-3 నెలల భూమి ఖాళీగా భూమిని అట్లాగే వదిలేస్తున్నాము. అలా వదిలేయటం వల్ల భూమిలోని పోషక విలువలు, ఉన్నటువంటి కొద్దిపాటి సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. వర్షాధారం వల్ల భూమిపై ఉన్నటువంటి పొర కొట్టుకుపోతుంది. అలా కొట్టుకుపోకుండా ప్రీమాన్ డ్రై సోయింగ్ అనేది వేస్తే మనకు దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయని వాళ్ళు నాకు కొన్ని సూచనలు ఇచ్చారు. దాని సూచనలు ఇవ్వటం వల్ల నేను దాన్ని చేయడానికి నేను ముందుకు వచ్చాను. ప్రీమాన్ డ్రై సోయింగ్లో అనేకమైన లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ముందుగా విత్తనాలు విత్తే విధానంలో మనం తీగజాతి, పప్పు జాతి ప్లస్ నూనె జాతి ఇవి ఎంచుకొని మనం భూమిలో విత్తుకున్న తర్వాత అవి పోతాపింద దశకు వచ్చినప్పుడు భూమిలో కలిగి దున్నుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ మొక్కలో ఉన్నటువంటి పోషక విలువలు మొత్తం మన సూక్ష్మజీవులకి భూమికి అందుతాయి. కాబట్టి నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రీమాన్ డ్రై సోయింగ్ చేస్తూ నా భూమిని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాను. ప్లస్ నేను నా ప్రధాన పంట వరి, మొక్కజొన్నను పండిస్తున్నాను. గత సంవత్సరం మొక్కజొన్న పంట అయిపోయిన తర్వాత భూమిని మొత్తం కలియ దున్ని దానిలో 400 కేజీల ఘనజీవామృతం చల్లుకోవడం జరిగింది. తర్వాత 18 రకాలైనటువంటి విత్తనాలు, 1 జనుము, జీలుగ, బీర, దోస, సొన్న, సజ్జ, ఇలా 18 రకాల విత్తనాలు నేను కేటాయించుకొని దానికి బీజామృత విత్తన శుద్ధి చేసుకొని దానిని మా భూమిపైన చల్లుకోవడం జరిగింది. ఆ చల్లిన తర్వాత దానిపైన తేమ అనేది పోకుండా ఉండటానికి నేను మినపకాడను ఉపయోగించి చేను మొత్తం పచ్చడం జరిగింది. బీజామృత విత్తన శుద్ధి చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక గింజ యొక్క మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భూమి నుంచి వచ్చే తెగుళ్ళు, విత్తనం నుంచి వచ్చే తెగుళ్ళను అరికడుతుంది. మొక్కకు వ్యాధి నిరోధక శక్తిని కాపాడుతుంది. అదేవిధంగా ఆచ్ఛేదం చేయడం వల్ల సూర్యుని నుంచి వచ్చేటువంటి వేడిని డైరెక్ట్ భూమి తగలనివ్వకుండా కాపాడుతుంది. అదేవిధంగా వర్షాధారంలోంచి భూమి యొక్క సారాన్ని కొట్టుకుపోకుండా కాపాడుతుంది. 3 భూములు ఎక్కువగా తేమ శాతాన్ని పెంచుతుంది. ఖాళీ భూమిలో 400 కేజీల ఘనజీవామృతం ముందుగా నేను ఎందుకు వేశానంటే, ఎక్కువగా చేలో ఉండే వానపాములు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ గాలిలో నుంచి వచ్చే తేమని భూమికి అందిస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన పంటగ నేను వరి వేస్తున్నాను. దానికన్నా ముందుగా నా పొలంలో ఇది ప్రీమాన్ డ్రై సోయింగ్గా 18 రకాల విత్తనాలు విత్తుకున్నాను. ఇట్లా చూసినట్లయితే జనుము, కొర్ర, సజ్జ, జొన్న ఇటువంటివి నేను చల్లుకున్నాను. దీనిని ఇవన్నీ పోతాపింది దశలో ఉన్నాయి కాబట్టి పశువులకు మేతగా వేశాను. పశువులకు మేతకు అయ్యే ఖర్చు చాలా నాకు తగ్గింది. గేదె పాలు గతం కంటే ఎక్కువ ఇవ్వటం జరిగింది. అలాగే పాలలో శాతం కూడా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు చూసినట్లయితే వేసవిలో కూడా మా భూమిని పచ్చగా ఉంది. అంతేకాకుండా అనేక రకాల సూక్ష్మజీవులు నివసిస్తూ 365 రోజులు పచ్చడి పంటతో కప్పి ఉంటుంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వలన వేసవిలో కొంత ఆదాయం కూడా పొందగలుగుతున్నాను. వ్యవధి తర్వాత నేను మళ్ళీ వరి విత్తనాలు 16 కేజీలు బీపీడీ విత్తనాలను తీసుకొని వచ్చి వాటిని కూడా నేను విత్తన శుద్ధి చేసుకొని 10 మంది కూలీల సహాయంతో నా ఎకర పొలంలో తాడు సహాయంతో ఏసీ లైన్గా నేను వాటిని విత్తనాలను ఎదపెట్టడం జరిగింది. ఎదగోడ అంటే ఎట్లా అంటే, అది హోల్స్ పెట్టి రంధ్రాలు చేసి దాంట్లో విత్తనాలు వేస్తూ ఉంటాము. అలా వేయటం జరిగిందండి. ఆ విత్తనాలు 8 నుంచి 10 రోజుల వ్యవధిలో మొత్తం మొలక శాతం అనేది బాగా రావటం జరిగింది. దాని గురించి కూడా నేను ఏం గ్రహించానంటే, బీజామృతం విత్తన శుద్ధి చేయడం వల్ల ఆ మొలక శాతం ఎక్కువగా రావటం నేను గ్రహించాను. నా పొలంలో వరి మొక్కలు వచ్చిన దగ్గర నుంచి 15 రోజులకు ఒకసారి ద్రవజామృతాన్ని మొక్కలపై పిచికారీ చేస్తున్నాను. అదేవిధంగా నీరు పెట్టేటప్పుడు కూడా
నీటి ద్వారా 200 లీటర్ల ద్రవజమతాన్ని పారిస్తూ ఉన్నాను. 20 నుంచి 25 రోజులలోపు నేను ఫస్ట్గా నా పంటకి నీమాస్త్రం అనే దాన్ని స్ప్రే చేశానండి. ఎందుకు చిన్న సన్నకార పురుగు రాకుండా నా పంట హాని జరగకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తతో నేను నీమాస్త్రాన్ని స్ప్రే చేశాను. అదేవిధంగా 30 నుంచి 40 రోజులలోపు మళ్ళా 100 కేజీల ఘనజీవామృతం, ఒక 5 కిలోల వేపపిండి, ఓ 10 కిలోల ఆవదం పిండి మూడు మిక్స్ చేసుకొని నేను ఒక 5 రోజులు ముందే కలుపుకొని పెట్టుకునేవాడిని. పెట్టుకున్న తర్వాత అది కొంచెం లైట్గా మంచిగా అయినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను ఆ పొలంలో జల్లటం జరిగేది. చేనికి బలం కోసం నేను జల్లుతూ ఉండేవాడిని. అదేవిధంగా 35 నుంచి 40 లోపు ఇంక్లూడింగ్తో కలిపి లింగాకాశ బట్టలు, పసుపు తెలి ప్లేట్లు నా పొలంలో పెట్టాను. ఎందుకంటే నాకు ఒక సూచనగా తెలియటానికి, దోమ కానీ పచ్చదోమ అట్లాంటివి ఏమైనా వచ్చినా నాకు ఎల్లో ప్లేట్స్ కంటుకొని ఉంటాయి కాబట్టి నా పొలానికి నేనేం కొట్టుకోవాలనేది ఉపయోగపడుతుంది. లింగాకర్ష బుట్టలు ఎలా ఉపయోగపడతాయంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏదన్నా పురుగులు అది ఆ లింగాకర్ష బుట్టలో పడిపోతుంది. దాన్ని చూసి నేను ఓ నా పొలానికి ఇట్లాంటి పురుగు ఆశిస్తుందని దానికి తగినటువంటి నా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో స్ప్రే చేయడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని నేను పెట్టాను. తర్వాత 40 నుంచి 45 వ్యవధిలో అజొల్ల పిట్ అనేది నా పొలానికి వేసాను. అజొల్ల పిట్ నా పొలానికి ఎలా ఉపయోగపడుతుందంటే కలుపు నివారిస్తుంది ఒకటి, రెండు మొక్కలకు కావలసిన నత్రజని శాతాన్ని అందిస్తుంది. ఆ విధంగా నేను అజొల్ల పిట్టిన నా పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను వేయటం జరిగింది. నా పొలానికి 40 నుంచి 50 రోజులలోపు నేను సన్న సన్నగా పచ్చదోమ అలాంటి దోమలను నేను చేలో చూడటం జరిగింది. చూసి దానికి తూటికడ కషాయాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తూటికషాయ కషాయాన్ని నేను తయారు చేసుకొని స్ప్రే చేయటం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దశపర్ణి కషాయాన్ని నేను తయారు చేసుకొని నా పంటకి దశపర్ణి స్ప్రే చేయటం జరిగింది. తర్వాత 60 నుంచి 70 రోజుల్లోపు నా మొక్క మంచి గ్రోత్ షైనెస్ కోసం నేను పంచిగవిని స్ప్రే చేశాను. చేప బెల్లం ద్రావణం, చేప బెల్లం ద్రావణం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తయారు చేసుకొని నా సొంతగా నేను తయారు చేసుకొని నా పొలానికి స్ప్రే చేశాను. మంచిగా చేను మంచిగా షైనిస్ వచ్చింది, చక్కగా గ్రోతింగ్ పెరిగింది, మొక్క కూడా ఎదుగుదల బాగా వచ్చింది దాన్ని నేను గ్రహించాను. గింజ పాలు పోసుకునే దశలో గింజ బరువుగాను గట్టిగాను షైనింగ్ ఉండటం కొరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను సప్తధాన్యం కషాయం అనేది తయారు చేసుకోవటం జరిగింది. తయారు చేసుకొని నా ఎకర పొలానికి సప్తధాన్యం కషాయం స్ప్రే చేశాను. ఆ స్ప్రే చేసిన తర్వాత నా పొలంలో కంకి చూసుకున్నట్లయితే చక్కగా షైనింగ్గాను గట్టిగాను ఇలా బరువుగా ఉండటం జరిగింది. నా ఎకరా పొలంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేయించిన తర్వాత ప్రధాన పంటగా వరి పండించగా వరి పంటకు వచ్చినటువంటి దిగుబడి నాకు 35 బస్తాలు. 35 బస్తాలకు గాను ఒక్కొక్క బస్తా 1500 దగ్గరికి నేను అమ్మగా నాకు 35 బస్తాలకు గాను 66500 ఆదాయం రావడం జరిగిందండి. అదేవిధంగా వరి పంటకైన ఖర్చు చూసుకున్నట్లయితే విత్తనాలకు కానీ టాటర్ దుక్కులకు కానీ కషాయ ద్రావణాలకు కానీ లేదా అదేవిధంగా వరి పంట కోతకు సంబంధించి కానీ మొత్తం నాకు అయిన ఖర్చు 20,000 రూపాయలు. ఈ 20,000 రూపాయలు నాకు ఖర్చు అవ్వడం జరిగిందండి. వచ్చిన ఆదాయంలో నుంచి 20,000 రూపాయలు పోగా నాకు మిగిలినటువంటి నికర ఆదాయం 46,500 నాకు మిగలటం జరిగింది. గ్రామంలో రసాయనికంగా పండించినటువంటి రైతుల యొక్క ఆదాయ విధానం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎకరానికి వచ్చి వరి పంటలో దిగుబడి వచ్చినటువంటిది ఎలా ఉందంటే 38 బస్తాలు దిగుబడి రావడం జరిగిందండి. వాళ్ళు మార్కెట్లో 1500కి అమ్ముకోగా వాళ్ళకి 38 బస్తాలకు గాను వచ్చినటువంటి ఆదాయం 57,000 రూపాయలు. రసాయనిక వ్యవసాయంలో ఒక వరి పంట యొక్క సాగు ఖర్చు తీసుకున్నట్లయితే విత్తనాల ఖర్చు కానీ దుక్కుల ఖర్చులు కానీ అదేవిధంగా పురుగు మందులు ఎరువుల ఖర్చు కానీ కూలీల ఖర్చు కానీ
లాస్ట్ క్రాప్ కటింగ్ ఖర్చు కానీ చూసుకున్నట్లయితే మొత్తం 27,000 రూపాయల వరకు ఖర్చు అవటం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో నుంచి 27,000 రూపాయలు పోగా 30,000 వాళ్ళకి నికర ఆదాయం రావటం జరిగింది. చాలామంది రైతులు వేసవిలో భూమిని ఖాళీగా ఉంచడం వల్ల చాలా వరకు నష్టపోతున్నారు. ఎందుకంటే వేసవిలో భూమిని ఖాళీగా ఉంచడం వల్ల సూర్యరశ్మి వేడికి భూమి నెరలు ఇచ్చిపోవటము, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు నశించిపోవటం వల్ల భూసారం తగ్గిపోతుంది. అందుకనే రైతుకు మేలు జరగాలంటే మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 365 రోజులు పలు పంటలతో భూమిని కప్పి ఉంచడం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మంచిగా అభివృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా దొరికి ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. కాబట్టి మన రైతులందరూ వేసవిలో దుక్కులను ఖాళీగా ఉంచకుండా మన యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసుకొని చక్కగా ప్రధాన పంటను పండించుకొని అధిక దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. Thank you.